అయోధ్య నగరం బహుళ స్థాయి భద్రతా వలయంలోకి వెళ్లింది ఉత్తరప్రదేశ్కు చెందిన ఏటీఎస్ కమాండోలు పోలీసులతో పాటు భారీగా సీఆర్పీఎఫ్ దళాలను మోహరించారు యాంటీ డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు పదివేలకు పైగా సీసీ కెమెరాలతో అణువణువు జల్లెడపడుతున్నారు ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అయోధ్యకు రప్పించారు అటు ఢిల్లీలోనూ కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైన వేళ అయోధ్య నగరం భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది ఉత్తర్ప్రదేశ్ పోలీస్ విభాగాలు ర్యాపిడ్ ఫోర్స్ ఫోర్స్తో పాటు పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాలను రంగంలోకి దించారు పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలను మోహరించారు సాధారణ దుస్తులు ధరించిన పలువురు పోలీసులు ప్రజల్లో కలిసిపోయి అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు వారికి రెండూ అంతకంటే ఎక్కువ భాషలు వచ్చని అధికారులు తెలిపారు అయోధ్యలో పదివేలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అడువడువు జల్లెడ పడుతున్నారు మరింత నిఘా కోసం కొన్ని సీసీ కెమెరాల్లో కృత్రిమ మేధ ఏఐను వినియోగించినట్టు అధికారులు తెలిపారు డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఎన్ డిఆర్ఎఫ్ బృందాలను అయోధ్యకు రప్పించారు ఈ బృందాలు రసాయన అణుదాడులు భూకంపాలు వంటి విపత్తులను ఎదుర్కొనే విధంగా శిక్షణ పొందాయని అధికారులు తెలిపారు అయోధ్యకు దారితీసే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అతిథులకు ఇచ్చిన ప్రవేశ పాసుల్లోని ప్రత్యేక రీడర్ కోడ్తో సరిపోలితేనే లోపలికి అనుమతిస్తున్నారు క్యూఆర్ కోడ్తో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేశారు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా డ్రోన్లను వినియోగిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో అలర్ట్ ప్రకటించారు సరయూ నది వెంబడి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో భద్రతను పెంచినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు భద్రత ఏర్పాట్లలో ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు అంతర్జాతీయ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్లు వివరించారు మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ భద్రత ఏర్పాటు చేశారు వివిధ ఆలయాలు మార్కెట్లలో బహుళాంచల భద్రత ఏర్పాటు చేశామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు హోటళ్లు అతిథి గృహాలు ధర్మశాలల్లో గస్తీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు సీఆర్పీఎఫ్ బలగాలను సైతం ప్రత్యాన్మాయంగా అందుబాటులో ఉంచారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గణతంత్ర వేడుకల కోసం ఎనిమిది వేల మందికి పైగా బలగాలను మోహరించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు